వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా అండి. సో ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయింది, ఇది 3rd క్లాసు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ వీడియోలో కొన్ని బేసిక్ డెఫినేషన్స్, ఓకే. సో అంటే బేసిక్ వొకాబులరీ అనమాట, డెఫినేషన్స్ అని కాదు కానీ వొకాబులరీ, అందులో మనం యూజ్ చేసే వొకాబులరీ ఇంకొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుంటున్నాము, ఓకే. సో ఈ వొకాబులరీ నేను డిఫైన్ చేయాలంటే ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ డెఫినేషన్ నేను తీసుకోవాలి, దాని ద్వారానే నేను వీటిని డిఫైన్ చేస్తున్నాను, ఓకే. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ టర్మ్స్ కనెక్టెడ్ బై సైన్స్ ప్లస్ మైనస్ ఇంటూ అండ్ ఇంటూ మీన్స్ అదే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అనమాట, ఓకే. సో ఇందులో ఏంటంటే ముందుగా ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫ్యాక్టర్స్ టర్మ్స్ అంటే ఏంటో చూద్దాం. టర్మ్స్ ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట, ఓకే. సో టర్మ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకే. సో అలా మనం రెండింటినీ డిఫైన్ చేస్తాం. టర్మ్ అంటే ఏంటో వచ్చేసింది, ఫ్యాక్టర్ అంటే ఏంటంటే వచ్చేసింది. సో టర్మ్ ఎలా అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం టర్మ్ అంటాం అనమాట, ఓకే. ఈ టర్మ్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఏవైతే మనకి డేటా ఉందో, ఓకే, వాటిని పార్ట్స్ ఉన్నాయో ఆ ఈచ్ పార్ట్ని మనం టర్మ్ అంటాం అనమాట, ఓకే. ఈ సముదాయాన్ని మనం టర్మ్ అంటాం అనమాట, ఓకే. సో ఫ్యాక్టర్ అంటే, టర్మ్ అంటే ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మళ్ళీ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఏదైతే టర్మ్లో మనకి ఇది ఉందో, డేటా ఉందో, దాన్ని ఫర్దర్గా మనం డివైడ్ చేయలేమన్నమాట, ఓకే. సో వాటినే మనం ఫ్యాక్టర్స్ అని అంటాం, ఓకే. కోఎఫిషియంట్, సో ఏదైతే నాన్ ఆల్జీబ్రిక్ వాల్యూ ఉందో మనకి ఇక్కడ, సో ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కదా, అంటే ఆల్జీబ్రిక్ వేరియబుల్స్ కదా ఇవి, ఎక్స్ఎక్స్, ఏదైతే మనకి నంబర్ ఉంటుందో ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్తో పాటుగా, దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాము, ఓకే. సో ఇప్పుడు కనుక మీరు ఇక్కడ 4xy కన్సిడర్ చేసుకుంటే 4 కోఎఫిషియంట్ అవుతుంది అనమాట. అలానే సో -3xy కన్సిడర్ చేసుకుంటే -3 కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించారో లేదో, సో ఇది వచ్చేసి ప్లస్ వాల్యూ, ఇది వచ్చేసి మైనస్ వాల్యూ. సో మనం టర్మ్గా కన్సిడర్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ సైన్తో కన్సిడర్ చేస్తున్నాం, ఓకే. -3xy ఇది మనం సింపుల్ 3xy అంటలేదు, ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ప్లస్గా ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయము, బట్ మైనస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తాం. సో ఇంకో విషయం ఏంటంటే జనరల్గా కోఎఫిషియంట్ ఒకటి ఉంటే మనం ఏమి మెన్షన్ చేయము. అంటే సపోజ్ మనకి టర్మ్ వచ్చేసి, ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇలా ఉందనుకోండి, ఎక్స్ మైనస్ వై ఉందనుకోండి, ఓకే. సో దీనిలో ఇన్బిల్ట్ కోఎఫిషియంట్ ఉందన్నమాట. సో కోఎఫిషియంట్ వచ్చేసి ఇక్కడ ఎంత అండి, +1 అనమాట, ఓకే. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అండి, -1 అనమాట, ఓకే. సో ఇవి వచ్చేసి ఆల్జీబ్రిక్ వేరియబుల్స్ అవుతాయి, దాని కోఎఫిషియంట్స్ ఏమవుతాయి అంటే +1, -1, ఓకే. అఫ్ కోర్స్ ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ 1x 1y మెన్షన్ చేయలేదు. సో 1x 1y అన్నా లేదా x - y అన్నా రెండు సేమ్ అనమాట. అంటే దీన్ని అర్థం ఏంటంటే ఇంప్లిసిట్గా దీనిలో 1x 1y ఉందని అర్థం, ఓకే. +1x - 1y ఉందని అర్థం అనమాట, ఓకే. సో అదండి కొన్ని టర్మ్స్ మనం ఇంకా కొన్ని నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొన్ని టర్మ్స్ చూద్దాము. సో ఒకటి వచ్చేసి అందులో లాగ్డ్ వేరియబుల్స్, లాగ్డ్ టర్మ్స్, అన్లాగ్డ్ టర్మ్స్. లాగ్డ్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లాగ్డ్ టర్మ్స్ అంటే ఏంటో చూద్దాము. సో లాగ్డ్ టర్మ్స్ అంటే ఏంటంటే వెన్ టర్మ్స్ హ్యావ్ ద సేమ్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ దే ఆర్ లాగ్డ్ టర్మ్స్. సో ఎక్కడైతే చూసారా, మనం ఏవైతే వొకాబులరీ ఇప్పుడు యూజ్ చేస్తామో అదే యూజ్ చేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాము, ఓకే. సో లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి. సో వెన్ టర్మ్స్ హ్యావ్ ద సేమ్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్, సో ఎవరికైతే అవే ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటినే లైక్ టర్మ్స్ అంటాము. అంటే ఏంటండి, సో ఒక టర్మ్లో మనకి ఏమేమి ఉన్నాయి, నంబర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ టర్మ్ యొక్క ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ సేమ్గా ఉంటాయో వాటినే మనం లైక్ టర్మ్స్ అంటాము. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ PQ² ఇక్కడ PQ² ఇవి ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్, రైట్. సో కోఎఫిషియంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ 1 ఉంది, +1 ఉంది, ఇక్కడ వచ్చేసి -4 ఉంది, ఓకే. సో మనం ఈ నంబర్స్ జోలికి వెళ్ళాము, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ మనకి సేమ్గా ఉంటే వాటిని మనం లైక్ టర్మ్స్ అంటాము, ఓకే. అంటే PQRS PQRS సేమ్గా ఉన్నాయి కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ లైక్ టర్మ్ అనమాట, లైక్ టర్మ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అన్లైక్. అన్లైక్ ఎలా ఉంటుంది, సో మనకి నంబర్తో ఎప్పుడు పని లేదు, ఒకవేళ అది లైక్ అయినా అన్లైక్ అయినా మనకి నంబర్తో ప్రాబ్లమే లేదు, ప్రాబ్లం వల్ల ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ తోనే. సో ఇక్కడ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది,
ఇంకా అంటే దే ఆర్ నాట్ లైక్ టర్మ్స్, దే ఆర్ అన్లైక్ టర్మ్స్, అవి అన్లైక్ టర్మ్స్ కి అన్లైక్ టర్మ్స్ అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామండి, టర్మ్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటో చూసాము. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూద్దామనంటే ఆపరేషన్స్ ఏంటి. సో మన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో చేసే ఆపరేషన్స్ ఏంటి. సో ఆపరేషన్స్ మన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మీద ఏం పర్ఫామ్ చేస్తామని చెప్పాను కదా, ఒకటి సింప్లిఫైయింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సింప్లిఫైయింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనము సింప్లిఫై చేస్తాం అన్నమాట ఈ ఈక్వేషన్స్ని. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, సో మనం ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే ఏదైతే వేరియబుల్ ఉందో, అన్నోన్ వాల్యూ ఉందో, దాని వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో అది ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసే ముందు మనకి ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది తెలియాలన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఎలా ఏంటండి, సో ఆపరేషన్స్ యొక్క ఆర్డర్ అన్నమాట. ఏమే ఆపరేషన్స్ ఉంటాయి మన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో, జనరల్గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో ఇవి కదా, ఇవే కాకుండా వీటితో ఇంక్లూడ్ అవుతూ ఇంకొన్ని సింబల్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో దానికి మనం యూజ్ చేసే రూల్ ఏంటంటే బాడ్మాస్ రూల్స్ని యూజ్ చేసి మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తాం లేదా సింప్లిఫై చేస్తాం అన్నమాట. సో ఇందులో బాడ్మాస్ అంటే ఏంటండి, బి అంటే బ్రాకెట్స్. ఓకే, సో ఈ బ్రాకెట్స్ ఎలా అయినా ఉండొచ్చు, ఇలా ఓపెన్ పరాన్సిస్ లేదా ఫ్లవర్ బ్రాకెట్, ఆర్ ఇదొచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఈ మూడిట్లో ఏవైనా ఉండొచ్చు. ఓకే, దీని ఎవల్యూషన్ ఆర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ముందుగా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాం, తర్వాత దీన్ని, తర్వాత దీన్ని. ఓకే, సో నెక్స్ట్ ఓ అంటే ఆర్డర్ ఆఫ్. ఓకే, సో ఈ ఆర్డర్ ఆఫ్లో మనకి త్రీ టైప్స్ ఉండొచ్చు, ఒకటి పవర్ ఆఫ్, పర్సంటేజ్ ఆఫ్, ఫ్రాక్షన్ ఆఫ్ అనమాట. ఓకే, సో పవర్ ఆఫ్ అంటే ఏంటండి, ఇండెక్స్ అనమాట, ఇండెక్స్ నొటేషన్. ఇండెక్స్ నొటేషన్ అంటే తెలుసు కదా, ఎక్స్పోనెంట్స్ అనమాట. సో 2 square, 2 power 5, సో ఇవి ఉంటే వాటిని మనం ముందుగా ఎవాల్యుయేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్, సపోజ్ సమ్ 25% ఆఫ్ 100 అంటే ఎంత. ఓకే, సో దీన్ని మనం ముందుగా ఎవాల్యుయేట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ నంబర్ అంటే 2/3 ఆఫ్ సమ్ 100 అంటే ఎంత. ఓకే, సో దీన్ని ముందుగా మనం ఎవాల్యుయేట్ చేస్తామంట అన్నమాట ఆర్డర్ ఆఫ్ అంటే. ఓకే, సో ముందు ప్రయారిటీ వచ్చేసి బ్రాకెట్స్కి ఉంటుంది, తర్వాత ఆర్డర్ ఆఫ్కి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉన్నాయి. సో ఎప్పుడైతే సేమ్ ప్రియారిటీ ఆపరేషన్స్ వస్తాయో మనకి, మనం ఏం యూజ్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ అసోసియేషన్ యూజ్ చేయాలి. అంటే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎడమ చేతి వైపుగా ముందుగా మనకి ఏది వస్తుందో, మల్టిప్లికేషన్ డివిజన్ ఏది వస్తుందో అది మనం పర్ఫామ్ చేయాలి. ఓకే, సో అలానే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ దీనికి కూడా సేమ్ ప్రియారిటీ ఉంది. సో ఇక్కడ కూడా మనం లెఫ్ట్ టు రైట్ అసోసియేషన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అదే అండి ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మీకు చక్కగా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ రీల్స్ని యూజ్ చేస్తూ నేను జనరల్గా టాపిక్ చెప్తున్నప్పుడు నేను కొన్ని సాల్వ్ చేస్తాను. ఓకే, సో అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ మీకు లెవెల్ బై లెవెల్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కనుక మీరు ఇంట్రెస్ట్గా ఉంటే level 1, level 2, level 3 ప్రాబ్లమ్స్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ముందుగా నేను ప్రతి చెప్పే కాన్సెప్ట్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేద్దాం. లాస్ట్లో మనము డీటెయిల్ చాప్టర్కి సంబంధించి level 1 దగ్గర నుంచి level 3 అంటే కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్, కొంచెం టఫ్, ఇంకొంచెం టఫ్ అలా. సో నా కాన్సెప్ట్, నేను చెప్పే విధానమే అలా ఉంటుంది. ఓకే, సో నేను ముందే ఫస్టే తీసుకొచ్చేసి నేను పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయించాను. ఓకే, లెవెల్ బై లెవెల్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే, సో అలా చూద్దాం. ఓకే, ప్రతి టాపిక్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ప్లస్ అన్నీ అయిపోయాక మనం level 1 డిఫరెంట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం అనమాట. సో ఇది బాడ్మాస్ అనమాట. ఓకే, సో దీన్నే డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి, బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బ్రాకెట్స్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై. ఇప్పుడు ఒక ఆపరేషన్ గురించి చూద్దాం, అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో నా టైం అయిపోతే నేను మీకు ఒకటి హోంవర్క్ ఇస్తాను, నా టైం అవ్వకపోతే నేనే చేస్తాను 2 ప్రాబ్లమ్స్. ఓకే, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇందులో వచ్చేసి
8p plus 9 minus p minus 8 plus 6p. సో ఇందులో మనకి లైక్డ్ వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో లైక్డ్ వేరియబుల్స్ అంటే ఏంటండి, వేటికైతే ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ సేమ్గా ఉంటాయో మనం వాటిని లైక్డ్ వేరియబుల్స్ అంటాం. సో అవేంటో మనం ఇక్కడ టిక్ పెట్టుకుందాం. ఓకే, సో దీని ఆపరేషన్ ఎలా చేయాలి, ఇప్పుడే చూసాం కదా ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్. అడిషన్కి సబ్ట్రాక్షన్కి ప్రియారిటీ సేమ్గా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు ఫాలో లెఫ్ట్ టు రైట్ అసోసియేషన్, అంటే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేస్తూ కుడి చేతి వైపుకి వెళ్ళాలి. ఓకే, అండ్ ప్లస్ ఇక్కడ ఏంటంటే ముందుగా ఉన్న లైక్డ్ వేరియబుల్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, యాడ్ ఆ సబ్ట్రాక్ట్. సో జనరల్గా యాడే అంటాం, ఎందుకంటే మైనస్ పీని ఒక టర్మ్గా తీసుకుంటాం కాబట్టి మనం అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటాము. బట్ యాడ్ చేయటం ఇన్ ద సెన్స్ మీరు ఎప్పుడైతే మల్టిప్లికేషన్లో తీసుకుంటారో సైన్ని, అది అడిషన్ అయిపోతుంది కదా. ఓకే, సో జనరల్గా ఏంటంటే యాడ్ అనే చెప్తాము, ఎందుకంటే మైనస్ పీని ఒక ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇంక్లూడింగ్ సైన్తో పాటు. ఓకే, సో ముందుగా మనం ఈ లైక్ టర్మ్స్ని యాడ్ చేసుకుందాం. ఓకే, 8p మైనస్ పీ అంటే 7p, 7p ప్లస్ 6p అంటే 13p. ఓకే, సో 13p సో మనం యాడ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ వాటిని మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటాము. సో ప్లస్ 9 మైనస్ 8 విచ్ ఈస్ ప్లస్ 1 అనమాట. ఓకే, సో దీని సింప్లిఫికేషన్ మనకి 13p ప్లస్ 1. సో ఇక్కడ కనుక p కనుక లేకపోతే మనకి ఏదో ఒక వాల్యూ వచ్చేది. ఓకే, అన్నోన్ వేరియబుల్ ఉంది కాబట్టి, అన్నోన్ అనక్కర్లేదు, వేరియబుల్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ రాలి. సో దట్స్ ఇట్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Don't forget, ACHS number. Happy learning!